పూర్తిగా అవినీతి మురికి కూపంలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాము చేసినటువంటి లక్షల కోట్ల అవినీతిని కప్పిపెట్టుకోవడం కోసం దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఎప్పటిలాగానే చేతిలో అదే అవినీతి డబ్బుతో పెట్టినటువంటి మీడియా ఒకటి ఉంది కాబట్టి ఇష్టానుసారం పిచ్చి రాతలు రాసి తెలుగుదేశం పార్టీ పైన బురదజల్లే కార్యక్రమాన్ని వారు అద్భుతంగా చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈ రోజు కూడా అంటే ఎప్పుడైతే గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా రకరకాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అది లిక్కర్ ద్వారా గానివండి శాండ్ ద్వారా గానివండి ల్యాండ్ ద్వారా గానివండి మైనింగ్ మాఫియా ద్వారా గానివండి డ్రగ్స్ ద్వారా గానివండి లేపాక్షి భూకుంభకోణం గానివండి లేదా రేషన్ బియ్యం ప్రతిరోజు మనం చూస్తున్నాం కదా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం మాఫియా ఏ విధంగా చెలరేగుతోందో ఎర్రచందనం గానివండి ఇట్లా రకరకాల మార్గాలలో వీళ్ళు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచేస్తున్నారో ఆధారాలతో సహా మనం చూస్తున్నాం రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి చాలక ఇతర రాష్ట్రాలకు కూడా వీళ్ళు తమ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఈడీ మరి ఇప్పటికే మరి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి మరి అరబిందో కంపెనీ శరత్చంద్ర రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విషయం గానివ్వండి వాళ్ళ సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడికి సంబంధించి మరి ఈడీ తీసుకున్నటువంటి చర్యలు గానివ్వండి అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వ్యక్తుల వద్ద బయటపడటం చూసిన తర్వాత కూడా దేశం మొత్తం ఆశ్చర్యపోయింది అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జాలకు ఇతర రాష్ట్రాలకు కూడా తమ అవినీతి సామ్రాజ్యాన్ని వీళ్ళు విస్తరింపజేస్తున్నారని గత సుమారుగా ఈ 4 సంవత్సరాల కాలంలోనే మరి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఇందాక నేను చెప్పినట్టు ల్యాండ్ శాండ్ మైనింగ్ మధ్యలోనే సుమారుగా ఇప్పటికీ ఒక 38-40 వేల కోట్ల రూపాయల అవినీతికి మధ్యం ద్వారానే వీళ్ళు పాల్పడటం భూముల విషయంగా దాదాపుగా ఒక 50,000 కోట్లు ఇట్లా రకరకాలుగా వీళ్ళు చేసినటువంటి అవినీతి ఆధారాలతో సహా బయటపడుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్లో సంపూర్తిగా ఆరితేరినటువంటి వ్యక్తులు ఈ వైసీపీ ప్రభుత్వ పెద్దలు దానిలో భాగంగానే దాదాపుగా గత 2 సంవత్సరాలుగా బురద జల్లుతూనే ఉన్నారు లక్షల మంది నిరుద్యోగ యువతకి మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 కేంద్రాలు ప్రారంభించి కొన్ని లక్షల మందికి నైపుణ్య శిక్షణను అందించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు దక్కే విధంగా ఆయన ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడితే దానిపైన అకారణంగా బురదజల్లే కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు ఈరోజు మళ్ళీ ఈ పనికిమాలిన పకోడి పేపర్లో స్కిల్ కుంభకోణంపై సిఐడి దూకుడు దర్యాప్తు వేగవంతం శ్రీకాంత్ అర్జా అనే అధికారికి నోటీసు సిమెన్స్ కంపెనీకి 10% వాటాగా 371 కోట్ల రూపాయల చెల్లింపు ఆ నిధులే హవాలా మార్గంలో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి ఆ రోజున దాదాపు 3,300 కోట్ల రూపాయల విలువైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ 3,300 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి వారు కూడా సర్టిఫై చేశారు అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్టిఫై చేసినటువంటి వాల్యుయేషన్ కలిగినటువంటి ఒక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా 40 కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది నైపుణ్య శిక్షణ కేంద్రాలండి ఈ 40లో 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఒక 34 టిఎస్డిఐ అంటే టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్
ఇట్లా 34 టిఎస్డిఏ 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మొత్తంగా 40 కేంద్రాలు ఏర్పాటు చేసి మార్చి 31 2020కే 211,984 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందండి అంటే దాదాపుగా 3 సంవత్సరాల కృతమే మార్చి 31 2020కే 211,984 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు 64,000 మంది ఉద్యోగాలు కూడా దక్కించుకున్నారు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఒక వరంలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ పైన బురద జల్లుతున్నారు మీరేమో ఎలాగో ఉద్యోగాలు కల్పించరు జాబ్ క్యాలెండర్ అని చెప్పి పచ్చి మోసం చేశారు మొన్ననే నారా లోకేష్ గారు ప్రకటించారు యువగళం పాదయాత్రలో ఈ ఫేక్ ముఖ్యమంత్రి చేసినటువంటి మోసాన్ని ఇప్పటికే నిరుద్యోగ యువత అర్థం చేసుకున్నారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2025 లో నిజమైనటువంటి జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం అని నారా లోకేష్ గారు ప్రకటన చేశారు ఆ రకంగా ఉద్యోగాల పేరుతో పచ్చి మోసం చేసింది చాలక కొద్దోగొప్ప ఆ శిక్షణ కేంద్రాల ద్వారా నైపుణ్య శిక్షణాల కేంద్రాల ద్వారా లబ్ధి పొందుదామని ఆశపడినటువంటి విద్యార్థులపైన కూడా ఆశలపైన కూడా నీళ్లు జల్లి ఇవాల ఆ కార్యక్రమాన్ని పూర్తిగా అటకెక్కించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని ఇవాల పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఈ రకంగా బురద జల్లుతున్నారు ఏంటండి అవినీతి ఏం చెప్తా ఉన్నారు మీరు 371 కోట్ల రూపాయలు అప్పనంగా దోచిపెట్టేశారంట ఏ మాత్రం కూడా ఏమీ అక్కడ పనులు జరగలేదంట వస్తువులు రాలేదంట పూర్తిగా డబ్బంతా దోచేసుకుంటే మరి ఆగస్టు ఏదైతే మరి 40 కేంద్రాలు ఉన్నాయో వీళ్ళు లిఖితపూర్వకంగా మాకు రావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా మాకు చేరుకుంది అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు లిఖితపూర్వకంగా లెటర్స్ ఇవ్వడం జరిగింది ఎప్పుడండి ఆగస్టు 2021 లో 40 కాలేజీలు యూనివర్సిటీలండి ఈ 40 కాలేజ్ యూనివర్సిటీల జాబితాలో ట్రిపుల్ ఐటి ఇడుపులపాయ కూడా ఉంది ముఖ్యమంత్రి గారి కుటుంబానికి పెద్ద ఎస్టేట్ ఉంది కదండి ఇడుపులపాయలో అటువంటి ట్రిపుల్ ఐటి ఇడుపులపాయ కూడా మా కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టారు అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఒక్క వస్తువు మాకు చేరిందని లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చి స్టాక్ రిజిస్టర్ కాపీలు కూడా ఇచ్చారు మరి డబ్బంతా అవినీతికి ఆవిరైపోయి డబ్బంతా దారి మళ్ళితే మరి ఎక్విప్మెంట్ ఈ పరికరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి 40 కాలేజీలు లెటర్లు రాసినటువంటి మాట వాస్తవం కాదా ట్రిపుల్ ఐటి ఇడుపులపాయ లేక ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా దీనికి ఏమి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాబట్టి వీళ్ళు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా పచ్చి అబద్ధం కళ్ళకి కట్టినట్టు ఈ రోజుకి కూడా 40 నైపుణ్య శిక్షణ కేంద్రాలలో అగ్రిమెంట్ ప్రకారం చేరాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు అక్కడ చేరుకుంది 2 లక్షలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు 64,000 మంది ఉద్యోగాలు పొందారు కోవిడ్ ప్రారంభమైనటువంటి తర్వాత 18,000 మంది ఆన్లైన్ లో కూడా శిక్షణ పొందారు కాబట్టి ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని కాదనగల ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అంతే కాకుండా వీళ్ళు ఏదైతే ఫారెన్సిక్ రిపోర్ట్ గురించి మాట్లాడుతా ఉన్నారో మేమేదో ఆడిట్ చేయించాం ఫారెన్సిక్ రిపోర్ట్ తయారు చేయించాం శరత్ అసోసియేట్స్ అనే కంపెనీతో మాట్లాడుతూ ఉన్నారు ఆ కంపెనీ వాళ్ళే చెప్పారు మమ్మల్ని కాలేజీలకు వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దన్నారు ముందుగానేమో చేయమన్నారు తర్వాత వద్దొద్దొద్దు మీరు ఎల్లొద్దు చేయబాకండి అని చెప్పారు అని చెప్పి వాళ్ళ ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్లో పేజ్ నెంబర్ 12 లో రాసినటువంటి మాట నిజం కాదా ఎందుకు మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేయొద్దన్నారండి అంటే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే భౌతికంగా మనం వెరిఫికేషన్ చేస్తే మీరు చెప్పేటటువంటి అబద్ధం బుట్టతాకలు అవుతుంది కాబట్టి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని చెప్పి ఒక తప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ తయారు చేసి ఇవాళ ఈ రకంగా బురద జల్లుతా ఉన్నారు దీన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఇవాళ సిఐడి ఏదో చాలా ఇన్వెస్టిగేట్ చేసేసింది బ్రహ్మాండంగా దీని గురించి ఏదో చాలా ఆధారాలు పట్టేసింది
వీళ్ళు రాసేటటువంటి రాతలు నిదులన్నీ కూడా షెల్ కంపెనీల ద్వారా సింగపూర్ కి మళ్ళించి వాటిని మళ్ళీ టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారంట. అప్పటిలో టీడీపీ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా నారా లోకేశే ఏపీఎస్డీసీ వ్యవహారాలన్నీ కూడా చూడటం గమనార్హం. అసలు నారా లోకేష్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో, అయినా కూడా ఆయనపైన అకారణంగా బురద జల్లటం దేనికి? యువగళం పాదయాత్రతో ప్రతిరోజు మీ అవినీతిని బట్టబయలు చేస్తున్నారు కాబట్టి, మీ అసలు స్వరూపాలని ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు కాబట్టి ఆయనపైన బురద జల్లటం. ఏంటా షెల్ కంపెనీలు పెట్టేశారా? ఏది ఏ షెల్ కంపెనీలోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకని రాయలేకపోయారు దీనిలో? సిఐడి వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కదా, ఏమి నిగ్గుదేల్చారండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది డబ్బు? మీ దగ్గర ఉన్న ఒక్క కంపెనీ పేరుందా? ఏమీ లేకుండానే తప్పుడు రాతలు. అది కాసేపు పక్కన పెడితే, ఇవాళ సిఐడితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉంది కదా. ఈడీ కంటే పెద్ద మేధావులా సిఐడి అధికారులు? ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమన్నా ఈ డబ్బు షెల్ కంపెనీల్లోకి వచ్చి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఖాతాల్లోకి వెళ్ళిందని వాళ్ళు ఏమన్నా ఒక్క మాట అన్నారా ఎప్పుడైనా? అటువంటిది ఏమీ లేదే. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి ఏ ఒక్క విషయం కూడా మాట్లాడకపోయినా వీళ్ళు అకారణంగా బురదజల్లే కార్యక్రమం. ఇవాళ షెల్ కంపెనీల గురించి మాట్లాడుకుంటే, షెల్ కంపెనీలు పెట్టడంలో ఎవరండి ఎక్స్పర్ట్స్? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది టాప్ మనీ లాండరింగ్ ఎంటిటీస్ లిస్ట్ ఆఫ్ ఎంటిటీస్ హూ యూజ్డ్ షెల్ కంపెనీస్ టు లాండర్ మనీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు విడుదల చేసినటువంటి ఒక జాబితా. దేశంలో షెల్ కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్కి పాల్పడినటువంటి ప్రబుద్ధులు ఎవరు అన్న జాబితా అండి ఇది. దీనిలో తాటికాయలంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్, నెంబర్ ఆఫ్ షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్డ్ 31. జగన్మోహన్ రెడ్డి గారు 31 షెల్ కంపెనీలు పెట్టారంటండి, ఒకటి కాదు రెండు కాదు. ఈ విషయం ఎవరు చెప్తా ఉన్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తా ఉంది. ఇవాళ ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, షెల్ కంపెనీల ద్వారా దోచుకున్న డబ్బు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయింది, 300 కోట్ల రూపాయలు దోచేశారంట. వాట్ మిస్టర్ భరత్, ఏదో ఒక్క షెల్ కంపెనీ పేరు చెప్పబోయా? ఏ కంపెనీలోకి వెళ్ళినాయి డబ్బులు? ఆ రోజున చట్టబద్ధంగా అగ్రిమెంట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిమెన్స్ డిజైన్ టెక్ వారికి డబ్బులు చెల్లించడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సరఫరా చేశారు, 40 కేంద్రాలు ఏర్పాటయ్యాయి, ఆ ఎక్విప్మెంట్ మాకు చేరిందని చెప్పి అన్ని కాలేజీల వాళ్ళు లెటర్లు ఇచ్చారు, ఇడుపులపాయ 888తో పాటు. ఇంత పక్కాగా వ్యవహారం ఎలా ఉంటే షెల్ కంపెనీలు సింగపూర్ కంపెనీలు ఏమన్నా కొద్దిగా అన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో ఎవరండి సిద్ధహస్తులు? మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చెప్పింది ఎవరో? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.